పోలవరం ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈవేళ కూడా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ అధికార పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం గురించి మంత్రులు వాస్తవాలు తెలుసుకోకుండా బూతులు మాట్లాడుతున్నారంటూ దేవినేని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టులో కూడా 10% పనులు 4 ప్రాజెక్టుల్లో ముందుకెళ్ళలేదు. మన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు దేశం గర్వపడే విధంగా బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా చంద్రబాబు గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో 71% పైగా పనులు పూర్తవటం, దాని మీద ఏదైతే మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్ కట్గా ఏదైతే ప్రాజెక్ట్ సైట్లో 71.2% పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ ఏదైతే హెడ్వర్క్ కావచ్చు, ఆర్ఎంసీ కావచ్చు, ఎల్ఎంసీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు,